ஹலோ ஃப்ரெண்ட்ஸ், இதுதான் வந்து பார்த்தீங்கன்னாக்கா மாதா ஃபேன்சி ஸ்டோரு ஹோல்சேல் ஐட்டம்ஸ். இது வந்து பெங்களூரில் வந்து லொக்கேட் ஆகிருக்குது. இது வந்து பார்த்திங்கன்னா ராஜா மார்க்கெட்டில். ஆக்சுவலி பார்த்திங்கன்னா இவங்க வந்து ஹோல்சேலுக்கு தான் வந்து சேல் பண்ணுறாங்க. ஸோ இப்போ புதுசாக வந்து பிஸ்னஸ் ஸ்டார்ட் பண்ணுறவங்களுக்கோ அவங்களுக்கெல்லாம் வந்து பார்த்திங்கன்னா ரொம்ப ரொம்ப ஹெல்ப்ஃபுல்லாக இருக்கும். ஸோ இன்னொன்று வந்து பார்த்திங்கன்னா ரீசனபிளான காஸ்ட்டும் இது ஆல்ரெடி வந்து பார்த்திங்கன்னா நான் வந்து ஸோ இங்கே வந்து பார்த்திங்கன்னா ரேட்டுங்க வந்து ரொம்ப ரீசனபுளாகவும் இருக்குது, நிறையா வந்து வச்சுருக்காங்க. கிடைக்காத ஐட்டமே கிடையாது. கிளிப்ஸு, பேண்ட்ஸு வந்து பார்த்திங்கன்னா சூப்பராக இருக்கு பாருங்க. ஸோ இந்த மாதிரி பேண்ட்ஸு எல்லாமே வந்து சூப்பராக இருக்குது. ஸோ இதுதான் இவங்க தான் ஓனரு பையா. நன்கு இது இங்கே வந்து பார்த்திங்கன்னா நான் வந்து கன்னடாவில் தான் பேச போகிறேன். எனக்கும் வந்து ஹிந்தி தெரியாது. ஸோ கன்னடாவில் வந்து அவர் வந்து எக்ஸ்பிளைன் பண்ணுவார் பையா. லோ நம்மளுக்கு வந்து நமக்கே ரொம்ப கடிமை ரேட்டல்லி இயரிங்ஸ் தோர்ஸ்பேக்கு. మేడం నమగ అన్ని లాంగ్వేజ్ వస్తుంది. ఓకే, తమిళ, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, ఆల్ లాంగ్వేజ్ నమగే వస్తాయి. ఓకే, అప్రమా మీ మాది షాప్ వచ్చింది హోల్సేల్ షాపు, మాతా ఫ్యాన్సీ స్టోరు. ఇది వచ్చిన కుంబార్పేటలో వస్తుంది, థర్డ్ ఫ్లోర్లో. రీటైల్ ఇచ్చేయలేదు, ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ మాత్రమే ఉంటూ మా షాప్లో మీకే కాస్మెటిక్స్ ఐటమ్స్, బ్యాంగిల్స్ ఐటమ్స్, 1 gram గోల్డ్ ఇయరింగ్స్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ఇయరింగ్స్, క్లిప్సు, కచ్చిప్పు, కిచెన్స్ అత్ర ఎలా అన్ని ఐటమ్ మీకే సిక్తుంది. ఏమేమి మీకే హొస బిజినెస్ చేసాకే మీకు ఏమేమి కావాలా అది మీకు అన్ని ఐటమ్ సిక్తుంది. అన్న రెగ్యులర్ బిజినెస్ చేస్తూ ఉంటే రీసెల్లర్ అది ఏమేమి కావాలా అది అన్ని ఐటమ్ మాత్రం. సో మినిమం ఎంత అమౌంట్ తీసుకోవాలి? మాత్రం మినిమం ఏం లేదు, బట్ మినిమం ఇట్లా వచ్చేనా 5000 అబ్బోనే బిల్ అవుతుంది. అట్లా ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ ఇచ్చేయలేదు అన్న. ఇట్లా వచ్చేనా చాలా వెరైటీ సిక్తుంది. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటూ అప్పుడు వచ్చినా మాది ఇది ఐటమ్ చైనా ఇండియా ఎక్స్పోర్ట్ అవుతుంది కాదు, అదికే ఇక్కడ వచ్చిన వెరైటీ చాలా సిక్తుంది. అన్ని డిఫరెన్స్ డిఫరెన్స్ ఐటమ్ ఆన్లైన్ బిజినెస్ వచ్చాకే లేదర్ ఫస్ట్ లో బిజినెస్ చేస్తాను అట్లా కావాలని అట్లాకే వచ్చేనా ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తూ చాలా ఐటమ్ ఉంటూ అంత ఐటమ్ చూపించాకే అయి లేదు. మరి మీకు జస్ట్ 5-10 ఐటమ్ శాంపుల్ కే చూపిస్తా. ఏమో కావాలన్నా మీ మా ఇంకా వాట్సాప్ లో గైడ్ చేస్తూ మీకు అన్ని డీటెయిల్స్ సిక్తుంది. ఇది ఫస్ట్ జస్ట్ జస్ట్ మీకు సరే ప్లీజ్ ఐటమ్ చూపిస్తా. ఓకే, సో రేట్ 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 వచ్చి చూస్తే చాలా రీజనబుల్గా ఉంది. సో ఇది వచ్చిన 1 రూపాయలు పీస్ అవుతుంది. ఏం ఐటమ్ తీసుకో, మీ ఇయరింగ్స్ తీసుకో 1 రూపాయి జోడింద స్టార్ట్ అవుతుంది, క్లిప్ తీసుకో 1 రూపాయి జోడింద స్టార్ట్ అవుతుంది, ఏమేమి కావాలో 1 రూపీస్ ఇంత స్టార్ట్ అవుతుంది. అది వచ్చిన 200, 150, 100 అట్లా లాస్ట్కి వస్తుంది. బట్ మీకు రీజనబుల్ ప్రైస్గా మాత్రం సిక్తుంది, అది మీకు గ్యారంటీ ఇస్తా. ఇది 1 రూపాయలో ఫీస్ పడుతుంది. మీ రీటైల్ వరకే 3-4 రూపీస్ అనేది. ఈ దాంట్లోనే కొంచెం కాస్ట్లీ ఐటమా ఇంత మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. మ్యాట్లో అందువచ్చిన 7-8 రూపీస్ అంతే. ఇప్పుడు కొంచెం కాస్ట్లీగా కావాలన్నా చూడు ఇట్లా బటర్ఫ్లై 6 రూపీస్ అన్బ్రేకబుల్ వస్తుంది. ఏం చేసుకో ఏం చేసుకో ఏం అయ్యలేదు. అన్ని ఐటమ్ క్వాలిటీ వస్తుంది. 6 రూపీస్ ఒక పీస్ అవుతుంది. ఓకే, అట్లానే వచ్చేనా కొంచెం కాస్ట్లీనా ఇట్లా టైప్లో డిఫరెన్స్ ఐటమ్ వస్తుంది. అన్ని ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది. అన్ని ఐటమ్ మీకు చూపించే ఆయిలేదు, జస్ట్ మీకు శాంపుల్. ఇది వచ్చింది కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఒక పీస్ వచ్చింది 60 రూపాయలు అవుతుంది. ఒక పీస్ 60, 720 రూపీస్ ప్యాకెట్ అవుతుంది అట్లా. సో 1 రూపీ ఇయర్రింగ్స్ చూపిస్తా. ఇంట్లో దాంట్లో ఒక ఐటమ్ లో అన్ని బ్యాక్ టు బ్యాక్ రేట్ ఉంటూ అదే రేటు ఫిక్స్డ్ రేటు మార్కెట్ లో ట్రై చేసుకొని అప్పుడమ్మా ఇడారా మీకు 100% ఇడా రేట్ సెట్ అవుతుంది. అట్లానే మీకు తీసుకో, లేదన్నా తెచ్చే ఇది లేదు. అన్ని హోల్సేల్ మొత్తమే 3.5 ఫ్లోర్ ఉంటుంది. అయినా కింద ఉంటున్న షాప్ రెంట్ అన్ని చాలా వస్తుంది, పైన ఉంటున్న రెంట్ అంతే తక్కువ వస్తుంది. ఆ దాంట్లో మీకే సస్తా ప్రైస్ లోకే చిక్కుతుంది అంతే. ఇట్లా మెహందీ క్లిప్స్ 5 రూపీస్, మెటల్లో 5 రూపీస్, ఈ దాంట్లో వెరైటీస్ ఇట్లా క్లిప్స్. ఇది ఎంత? ఇది ఒక 20, 25, 30, 18, 15 అట్లా ఈ టైప్లో ఈ టైప్. ఓకే, 1 రూపీ ఇయర్స్ ఇయర్ చేసుకో. సో ఇదని ఇదని చూసి
సో చూడండి, ఇది వచ్చి చూస్తే డిఫరెంట్ కలర్స్లో మనకి చాలా చాలా బాగుంది. ఇక్కడ సెట్ సెట్గా రండి. కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ అయినా చాలా చాలా బాగుంది అన్నమాట. సో ఇది వచ్చి చూస్తే అంటే కాలుకి గొలుసు లాగా వేసుకునేకి, సో అలాంటి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇలాంటిది సెట్ది చూడండి. ఇది వచ్చి ఒక సెట్. సో ఇది వచ్చి ఇది నువ్వు వచ్చి రీజనబుల్ అయిన కాస్ట్లో వచ్చి దొరుకుతుంది. ఇది మామూలుగా చిన్నపిల్లలకి వేసుకునేకి, కుచ్చులు కట్టేకి. ఇంకొకటి ఇది చూడండి, చాలా న్యూ ట్రెండింగ్లో చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ మల్లెపూలు మళ్ళీ ఫ్లవర్స్ వేసి చూపించినారు. ఇది చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. సో చిన్నపిల్లలకి వేసుకునేకి ఇది వచ్చి చాలా బాగుంటుందన్నమాట. సూపర్గా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, బాక్సెస్ బాక్సెస్ టైపు. సో ఇదిను వచ్చి మామూలుగా ఇలా ఫ్లవర్స్ ఇలా వేసేకి ఇది చాలా చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీలో చాలా బాగుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఫుల్ ఇయర్ రింగ్స్ సెట్స్ ఉండదు చూడండి, చాలా చాలా బాగుంది. హోల్సేల్లో అమ్మే వాళ్ళకి చాలా బాగుంటుంది, రీటైల్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి మంచి ఇయర్ రింగ్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. సో ప్రతి ఒక్క ఐటెం చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఈ షీట్స్ ఇదంతా చాలా బాగుండది. సో ఈ సింగిల్ చైన్స్ ఇదంతా చాలా మంచిగా ఉండాలి. ఇక్కడ చూస్తే మ్యాచింగ్ ఇది యాక్చువల్లీ చూస్తే ఎంత బాగుంది చూడండి. మంచి అన్నీ వచ్చిండది, ఇయర్ రింగ్ మళ్ళీ సెట్ మళ్ళీ నెత్తి చుడి అంటాం కదా అది ఫుల్ వచ్చిండది. దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంది, మల్టీ కలర్స్ ఉంది. సో చూడండి ఇప్పుడు గ్రాండ్ లుక్ ఉండేదానికి. సో ఇలాంటిది ఎంత బాగుంది.